సర్వోన్నతుడా నా ఆశ్రయుడా నీవు నా ప్రియుడవు నేను నీ వాడను నీవు నా ప్రియుడవు నేను నీ వాడను సర్వాధికారివి నీవే కదా ఇక ఏ అధికారము నిలువదుగా సర్వాధికారివి నీవే కదా ఇక ఏ అధికారము నిలువదుగా సర్వోన్నతుడా నా ఆశ్రయుడా నీవు నా ప్రియుడవు నేను నీ వాడను నీవు నా ప్రియుడవు నేను నీ వాడను నీ మాటను నాలో నెరవేర్చు వరకు నన్ను విడువని నజరేయుడా నీ మాటను నాలో నెరవేర్చు వరకు నన్ను విడువని నజరేయుడా నీ అధికారమే హామీయువగా ఏ అధికారము గెలువదుగా నీ అధికారమే హామీయువగా ఏ అధికారము గెలువదుగా సర్వోన్నతుడా నా ఆశ్రయుడా నీవు నా ప్రియుడవు నేను నీ వాడను నీవు నా ప్రియుడవు నేను నీ వాడను నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే అందుకే నన్ను కనుగొంటివి నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే అందుకే నన్ను కనుగొంటివి ఎంతటి ఊరులైనా నిర్జీవ గడి అయినా యేసయ్య కృప నాకు చాలునులే ఎంతటి ఊరులైనా నిర్జీవ గడి అయినా యేసయ్య కృప నాకు చాలునులే సర్వోన్నతుడా నా ఆశ్రయుడా నీవు నా ప్రియుడవు నేను నీ వాడను నీవు నా ప్రియుడవు నేను నీ వాడను యేసయ్య నామము శక్తివంతమై దుష్టుని బాణము హతమార్చును యేసయ్య నామము శక్తివంతమై దుష్టుని బాణము హతమార్చును కృప వెంబడి కృప నన్నాదుకొనగా కృతజ్ఞుడనై కొనియాడనా కృప వెంబడి కృప నన్నాదుకొనగా కృతజ్ఞుడనై కొనియాడనా సర్వోన్నతుడా నా ఆశ్రయుడా నీవు నా ప్రియుడవు నేను నీ వాడను నీవు నా ప్రియుడవు నేను నీ వాడను సర్వాధికారివి నీవే కదా ఇక ఏ అధికారము నిలువదుగా సర్వాధికారివి నీవే కదా ఇక ఏ అధికారము నిలువదుగా సర్వోన్నతుడా నా ఆశ్రయుడా నీవు నా ప్రియుడవు నేను నీ వాడను
ప్రియుడవు నేను నీ వాడను. బలవంతుడా బహుప్రియుడా, బలవంతుడా బహుప్రియుడా, నా జీవిత ఆశలన్నీ నీవే కదా యేసయ్యా, నీ జీవన శైలిలోనే నన్ను బ్రతికించుమా. నా జీవిత ఆశలన్నీ నీవే కదా యేసయ్యా, నీ జీవన శైలిలోనే నన్ను బ్రతికించుమా. బలవంతుడా బహుప్రియుడా, బలవంతుడా బహుప్రియుడా, నా జీవిత ఆశలన్నీ నీవే కదా యేసయ్యా, నీ జీవన శైలిలోనే నన్ను బ్రతికించుమా. నా జీవిత ఆశలన్నీ నీవే కదా యేసయ్యా, నీ జీవన శైలిలోనే నన్ను బ్రతికించుమా. బలవంతుడా బహుప్రియుడా, నిత్య జీవ మాటలు వదలి నేనటు పోగలను, జీవదాత నీలో నేను అగ్నిగారగలాలని. నిత్య జీవ మాటలు వదలి నేనటు పోగలను, జీవదాత నీలో నేను అగ్నిగారగలాలని. ఇదే నా కోరిక అదే నీ ఆకాంక్ష, ఇదే నా కోరిక అదే నీ ఆకాంక్ష. బలవంతుడా బహుప్రియుడా, బలవంతుడా బహుప్రియుడా, విశ్వాస పోరాటములో ఎండమావులెదురైనా గుండె చెదరిపోనీయక అండవై నిలిచావే. విశ్వాస పోరాటములో ఎండమావులెదురైనా గుండె చెదరిపోనీయక అండవై నిలిచావే. పోరు నీవే గెలిచావు, జయము నాకు ఇచ్చావు. పోరు నీవే గెలిచావు, జయము నాకు ఇచ్చావు. బలవంతుడా బహుప్రియుడా, బలవంతుడా బహుప్రియుడా, నీ ప్రజల క్షేమము కోరి సంద్రమును పాయలు చేసి ఆకాశ గగనము చీల్చి ఆహారమిచ్చావే. నీ ప్రజల క్షేమము కోరి సంద్రమును పాయలు చేసి ఆకాశ గగనము చీల్చి ఆహారమిచ్చావే. అద్భుతాలు చేశావు, నీ ప్రజలను కూర్చావు. అద్భుతాలు చేశావు, నీ ప్రజలను కూర్చావు. బలవంతుడా బహుప్రియుడా, బలవంతుడా బహుప్రియుడా,
యూదాని వంశములో నిలిచియున్న శేషమును వేరు తన్ని మీదికి ఎదిగి విరివిగా ఫలించునే. యూదాని వంశములో నిలిచియున్న శేషమును వేరు తన్ని మీదికి ఎదిగి విరివిగా ఫలించునే. వాగ్దానమిచ్చావు ఇదే సూచనన్నావు, వాగ్దానమిచ్చావు ఇదే సూచనన్నావు. బలవంతుడా బహుప్రియుడా, బలవంతుడా బహుప్రియుడా, నా జీవిత ఆశలన్నీ నీవే కదా యేసయ్యా, నీ జీవన శైలిలోనే నన్ను బ్రతికించుమా. నా జీవిత ఆశలన్నీ నీవే కదా యేసయ్యా, నీ జీవన శైలిలోనే నన్ను బ్రతికించుమా. బలవంతుడా బహుప్రియుడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తుల వారి పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు అందరికీ ఉదయకాల శుభాలు తెలియచేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులరా, దేవుని అత్యంత కృప వలన మే నెలలోనికి ప్రభు మనలను ప్రవేశపెట్టారు. ఈ 3వ తారీఖులోనికి మనలను సురక్షితంగా ఎటువంటి వైరస్ యొక్క ఇబ్బంది లేకుండా తన బిడలను వారి కుటుంబాలు సమేతంగా దేవుడు తన గుప్పెట్లో తన కృపారెక్కల కింద మరుగు చేసి కాపాడుతూ వచ్చినటువంటి మహాదయలకై ప్రభుని మనం ఎంతైనా స్తుతించబద్ధులమైనాం. హల్లెలూయా. ఆయనే లేకపోతే మన జీవితంలో నిజముగా ఇప్పుడు ఆవరించినటువంటి పరిస్థితుల నుండి మనం విడుదల పొందడం అసాధ్యం. ప్రభువే, ఎన్నిసార్లు ఎంత మరి గట్టిగా జీవితాంతం ప్రభువుని స్తుతిస్తూ ఉన్నా తనివి తీరదు. ఆయన స్తుతులకు పాత్రుడు. హల్లెలూయా. ఆకాశ మహా కశంభులు పటాని ఆచర్యాకరుడా, ఆకాశ మహా కశంభులు పటాని ఆచర్యాకరుడా, ఉపాచూపి నిబంధనను నెరవేర్చి కాపాడితివి నడి పితివి, నీ ఇంటికి మమ్ములను, నీ ఇంటికి మమ్ములను. ఆకాశ మహా కశంభులు పటాని ఆచర్య కరుడా, నీ దాసుని
సమయం ఆకాశ మహాకాశములలో పటజాలని దేవుడు ఆరాధనకు యోగ్యుడు. హల్లెలూయా. ఆయన ఆరాధనకు యోగ్యుడు. ప్రియులారా, దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయం మనం ఎక్కడున్నప్పటికీ కూడా మన ప్రియుడు మన దేవుడు ఆరాధనకు యోగ్యుడు. స్తుతి సింహాసనాసీనుడు. కరువు తెగులు ఎటువంటి ఎరుకు ఇబ్బంది కాటకమైనప్పటికీ జీవము గల దేవుడు తన కనికరము గల కృపారెక్కల క్రింద మనలను మరుగు చేసి ఆయన ఎంతవరకు సజీవ లెక్కలో ఉంచిన దేవుడు ఆయన నా మాత్రం మహిమపడునుగాక. ఎంతవరకు ఆయన తన రెక్కలు మరి తన కాపుదల మన చుట్టూ వేసి ఆయన మనలను నడిపిస్తూ వస్తున్న దేవుడు ఆయనను మనం ఆరాధించకుండా ఉండగలమా? హల్లెలూయా. నీ అడుగులు మోపిన ఎడారికైనా ధన్యమే 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 తండ్రి. హల్లెలూయా. కొన్ని నిమిషాలు ప్రభువును స్తుతిస్తాం, ఆరాధన చేద్దాం. తండ్రి, నీ అడుగులు మోపిన ఎడారికైనా ధన్యమే తండ్రి. తండ్రి, నీ అడుగులు మోపిన ఎడారికైనా ధన్యమే తండ్రి. కనికర సంపన్నుడా నీ కనికరమే నా ఐశ్వర్యము. కనికర సంపన్నుడా నీ కనికరమే నా ఐశ్వర్యము. తండ్రి, నీ అడుగులు మోపిన ఎడారికైనా ధన్యమే తండ్రి. నీ అడుగులు మోపిన ఎడారి అడవిని పుష్పింపజేసి ఎడారిని నదులుగా చేసిన అడవిని పుష్పింపజేసి ఎడారిని నదులుగా చేసినా
ఇశ్రాయేలుకు రాజువని రాజుల మార్గలో రుజువైతివి. ఇశ్రాయేలుకు రాజువని రాజుల మార్గలో రుజువైతివి. తండ్రి నీ అడుగులు మోపిన ఎడారికైనా ధన్యమే తండ్రి. తండ్రి తండ్రి నీ అడుగులు మోపిన ఎడారికైనా ధన్యమే తండ్రి. స్వల్ప జనులైనా ఇశ్రాయేలుకు ప్రత్యేక దేశమును వదిలముగా ఇచ్చావు. స్వల్ప జనులైన ఇశ్రాయేలుకు ప్రత్యేక దేశమును వదిలముగా ఇచ్చావు. భూరాజులైన హేరోదులైన జయించలేదే నీ ప్రజల ప్రజలను. తండ్రి తండ్రి నీ అడుగులు మోపిన ఎడారికైనా ధన్యమే తండ్రి. నీ అడుగులు మోపిన ఎడారికైనా ధన్యమే మరుగైన మల్నాను ఇచ్చి దీన శరీరమును మహిమకు మార్చిన. మరుగైన మల్నాను ఇచ్చి దీన శరీరమును మహిమకు మార్చిన. మరువని దేవా మారని వాడా తండ్రి తండ్రి నీ అడుగులు మోపిన ఎడారికైనా ధన్యమే తండ్రి. నీ అడుగులు మోపిన ఎడారికైనా ధన్యమే తండ్రి. కనికర సంపన్నుడా ఐశ్వర్యము, కనికర సంపన్నుడా నీ కనికరమే నా ఐశ్వర్యము. కనికర సంపన్నుడా నా సంపన్నుడా సంపన్నుడా కనికర సంపన్నుడా నీ కనికరమే నా ఐశ్వర్యము. కనికర సంపన్నుడా నీ కనికరమే మా ఐశ్వర్యము. తండ్రి తండ్రి నీ అడుగులు మోపిన ఎడారికైనా ధన్యమే తండ్రి. నీ అడుగులు మోపిన ఎడారికైనా ధన్యమే తండ్రి. నీ అడుగులు మోపిన ఎ
దారి గయ్యా ధన్యమే తండ్రి నీ అడుగులు మోపిన ఎడారి గయ్యా ధన్యమే తండ్రి నీ అడుగులు మోపిన ఎడారి నిన్ను స్తుతిస్తున్నా, నిన్ను మహిమపరుస్తున్నా, నిన్ను ఘనపరుస్తున్నాం రక్షక. ఈ ఉదయకాల సమయము ప్రభువా, మీరు మాకు ఇచ్చిన మంచి తరుణం కొరకై స్తోత్రాలు. మా కన్న తండ్రి, మా యొక్క ప్రభువా, శ్రేయోభిలాషిని కోరే దేవుడవు తండ్రి, నీవు కన్నికర సంపన్నుడవు నాయన. మీకు స్తోత్రం. అడవిని పుష్పింపచేసే దేవుడు, మోడు బారిని జీవితములను మా తండ్రి చిగురింపచేసేటువంటి దేవుడవు తండ్రి, మారాను మధురముగా మార్చే దేవుడవు ప్రభువా. నాయన నీకు స్తోత్రము నాయ తండ్రి, స్తుతిస్తున్నా నాయన. అయ్యా, ఇశ్రాయేలు రాజులకు నువ్వు రారాజువి, ఓ భీకరుడువు, భయంకరుడువు, దేవాతి పరిశుద్ధుడువైన దేవుడవు తండ్రి. నాయనా మీకు స్తోత్రం. వేవేల దూతల చేత ఓ సైన్యములకు అధిపతిగదు దేవుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కొనియాడదగినటువంటి దేవుడు, కొనియాడదగే దేవుడు ప్రభువా, ఓ కొనియాడబడే దేవుడు రక్షక. నీకు అసాధ్యమైనది లేదు ప్రభువా, సమస్తము మీకు సాధ్యము. ఉదయకాల సమయంలో ప్రభువా, మేమందరము కలిసి దూర సమీప ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా మా హృదయాలను మీరు కోరే దేవుడు, మా హృదయాలలో సింహాసనమును కోరుకునే దేవుడు. కనుక ఈ ఉదయకాల సమయం నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, నిన్ను మహిమపరుస్తూ ఉన్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం, నిన్ను సేవిస్తున్నాము తండ్రి రక్షక. మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకే వందనములు తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాం. హల్లెలూయా, 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 ఓ హల్లెలూయా. రాజుల రాజు, ప్రభుల ప్రభుడవే, ప్రభుల ప్రభుడవే, హల్లెలూయా. పా 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 పా, ఓ కృపా కృపా, నీ కృపా జీవము కంటే ఉత్తమమే కృపా, నా జీవము కంటే ఉత్తమమే కృపా. వేకువ జామున దర్శించునది కృపా, నూతన బలముతో నింపునది కృపా. వేకువ జామున దర్శించునది కృపా, నూతన బలముతో నింపునది కృపా. కృపా కృపా నీ కృపా, జీవము కంటే ఉత్తమమే కృపా, నా జీవము కంటే ఉత్తమమే కృపా. మరణము నుండి దాటించినది కృపా, పాతాళము నుండి లేపినది కృపా. మరణము నుండి దాటించినది కృపా, పాతాళము నుండి లేపినది కృపా. కృపా కృపా నీ కృపా,
అధికము కంటే ఉత్తమమే కృప నా జీవము కంటే ఉత్తమమే కృప సిలువ చంటకు నడిపించినది కృప సిలువ శక్తితో నింపినది కృప సిలువ చంటకు నడిపించినది కృప సిలువ చంటకు సిలువ శక్తితో నింపినది కృప 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 నీ కృపలా జీవము కంటే ఉత్తమమే కృప నా జీవము కంటే ఉత్తమమే కృప నీరాకడ కొరకు సిద్ధపరచు కృప నీరాజ్యము కొరకు భద్రపరచు కృప నీరాకడ కొరకు సిద్ధపరచు కృప నీరాజ్యము కొరకు భద్రపరచు కృప 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 నీ కృప కృప జీవము కంటే ఉత్తమమే కృప నా జీవము కంటే ఉత్తమమే కృప 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 నీ కృప జీవము కంటే ఉత్తమమే కృప నా జీవము కంటే ఉత్తమమే కృప ఆమేన్ హల్లెలూయా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి కృప కలిగిన మా రక్షకుడా మీ పవిత్ర పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా ఈ మే నెలలో కూడా మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మీ పాదదాసులుగా చేసుకుని మీ సన్నిధిలో మా హృదయాలు తెరచి మిమ్మల్ని మహిమపరచడానికి మీరు ఇచ్చిన మంచి తరుణం కొరకై స్తోత్రం దేవా మిగిలినటువంటి సమయం అంతటిని కూడా మీ అధికారము గల శక్తిగల హస్తాలకు అప్పగించుకుంటూ వస్తున్నాం నూతన కార్యం చేయండి శక్తివంతమైన కార్యం చేయండి బలశ్వరుడు యుద్ధశ్వరుడు నీవే విజయాన్ని ఓ ప్రభు మా పక్షముగా తండ్రి నాయనా ప్రతిపాదించే దేవుడు ప్రభు నిలబెట్టే దేవుడు మా చుట్టూ మీ అగ్ని కంచమని సమస్త మీ వినికిడిలో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమర్చమని నజరేయుడు పరిశుద్ధుడైన యేసయ్యతి శ్రేష్టమైన శక్తిగల పవిత్ర నామములు స్తుతించి ఆరాధన చేసి మహిమపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఉదయకాల సమయం ఎంతమంది సంతోషంగా ఉన్నారు ప్రభు నామములో మరి మనం నామములో ప్రభు యొక్క బిడలంగా ప్రభు పాద సన్నిధిలో నిజముగా కృతజ్ఞులంగా దూరంగా ఉన్నా మర్చిపోవద్దు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు ఎందుకంటే ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేయు బిడలను గురించి ఆశీర్వాదానికి ఎంత వారు లోటయ్యారో వారు నిర్గమకాండం మనకెంతో స్పష్టంగా తెలియజేస్తుంది నిర్గమకాండంలో ప్రియమైనటువంటి వారలారా నిర్గమకాండము దయచేసి 20వ అధ్యాయంలో స్పష్టంగా వ్రాయబడినటువంటి మాట చూడండి 7వ వచనం నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నొచ్చరింపకూడదు యెహోవా తన నామమును వ్యర్థముగా నొచ్చరించు వాణ్ణి నిర్దోషిగా ఎంచడు దేవునికి స్తోత్రం ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరిస్తే తను నిర్దోషిగా ఎంచబడడు ఎందుకు వచ్చిన తిప్పలు ఇవన్నీ ప్రభు తన సన్నిధిని మనకిచ్చాడు గనుక హృదయం తెరిచి సంతోషంగా బలిపీఠం దగ్గర హృదయమార ప్రభుని మహింపరిస్తే జీవితంలో నీవు నిర్దోషివిగా కనబడతావు ప్రభువా నా బలమంతటిని ఖర్చు పెట్టాను నీ సన్నిధిలో నాకు తెలిసినంత మట్టుకు శక్తి సామర్థ్యముల్ని
నీకు నేను ప్రభువా ఖర్చు పెట్టాను, హృదయం తెరిచి నీ సన్నిధికి వచ్చానని చెప్పినప్పుడు నిజంగా కనికరకర్త మన పక్షముగా కార్యము చేయక పోడు దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది ఉదయకాల సమయం నిజముగా మీరు నిర్లక్ష్యము చేయకుండా దేవుని సన్నిధిలో మన ఆరాధన సమయం మీకు అందరికీ తెలుసు 8:30 గంటలకి. ఈ రోజున పునరుద్ధాన దినం, లోకమంతటికి ఎటువంటి తెగులు ఎటువంటి మరి కష్టము, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను కంచి వేసి కాపాడుతూ వస్తున్నారు. ఆయన తన వాక్కు నీ ముందు పెడుతూ వస్తున్నారు, తన ముఖ దర్శనాన్ని నీకు ఇస్తూ వస్తున్నారు, తన ప్రసన్నత నీ కొరకు భద్రం చేస్తూ వస్తున్నారు, తన యొక్క సన్నిధిని నీ కొరకు ఇస్తూ వస్తున్నారు. కాబట్టి ఇలాగా ఆయన ఇస్తున్నప్పుడు మనము పొందుకోవలసిన వారంగా ఉన్నాం, మనము అనుభవించవలసిన వారంగా ఉన్నాం, మనము దేవుని సన్నిధిలో అమరవలసిన వారంగా ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలామంది బిడ్డలు ఎప్పుడెప్పుడు ఈ లాక్డౌన్ ఓపెన్ చేస్తారా, ప్రభు సన్నిధిలో వెళ్ళి పడిపోదామా, ప్రభు సన్నిధిలో చేతులెత్తుదామా అన్న ఆశ నాకు అర్థమవుతుంది. చాలామంది నిజముగా కన్నీటితో ఈ సమయంలో ప్రభుపాద సన్నిధిలో ఉన్నారు, ఎంతో వేదనతో ఉన్నారు. ప్రభువా ఇంకెంత కాలము అన్నట్లుగా ఉన్నారు. ప్రభువు ఆయన తన కాలమును మన కొరకు త్వరపెట్టునుగాక. విశ్వాసముతో మనం అడుగుదాం, మనం తన కాలమును మన పక్షముగా ఆయన త్వరపెట్టునుగాక. తొందరగా ప్రభు సన్నిధికి వస్తాం, మనం చేతులెత్తి ప్రభునామాన్ని మహిమపరుస్తాం. బిడ్లరా, మీరందరూ బాగున్నారా? దేవునికి స్తోత్రం. మరి ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయం నేను కింద మరి మీరు మెసేజెస్లో కింద పెడుతూ వచ్చారు, అక్కని చూపించండి అని గుంటూరు నుంచి మరి పద్మమ్మను అలాగే శారదమ్మను అన్న అక్క అన్న అని అడుగుతున్నారు గుంటూరులో నుంచి. కనుక ఈ సమయంలో మరి దైవ సేవకురాలు ముందుకొచ్చి ఒక పాట పాడాలని కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే తను అడుగుతున్నారు, నిశ్చయంగా మీరందరూ లైవ్లో ఉన్నారని నేను ఎదురు చూస్తున్నాను. ముందుకొచ్చి ఒక పాట పాడు తొందరగా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసయ్యా సంపూర్ణ దైవమానవా, యేసయ్యా సంపూర్ణ దైవమానవా, యూదా కొదమ సింహమా నాకై సిలువలు త్యాగమైతివి, యూదా కొదమ సింహమా నాకై సిలువలు త్యాగమైతివి, యేసయ్యా కోల్పోయి నిలిచిపోతిని,
ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘననామానికే మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయం ప్రభు ఎంతైనా నమ్మదగిన వారు. ప్రిలరా, మరి ఈ ఉదయకాలం దూరం నుంచి మీరు చూస్తున్నారో లేదో మాకు తెలియట్లేదు, కానీ మీరు అడిగినట్టే మరి నేను అక్కడికి అవకాశం ఇచ్చాను ప్రభు యొక్క కృపను బట్టి. ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో కనబడుకును, ప్రభు యొక్క
కార్యము నెరవేర్చుటకును ప్రభు ఇస్తూ వస్తున్నటువంటి తరుణాలను బట్టి మేము ప్రభువుకు కృతజ్ఞులమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయం వాక్య సందేశములోకి వెళదాం ప్రియులారా. ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆది కాండము 33వ అధ్యాయం. ఆది కాండం 33వ అధ్యాయం. ఆది కాండము 33వ అధ్యాయం. తెరిచినటువంటి వాళ్ళు 18, 19, 20 వచనాలు చదువుకుందాం. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశంలో ఉన్న షెకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలోహేయి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకు తండ్రి, పరిశుద్ధుడివైన ప్రభువా, జీవము గల యేసునాయన, మీ పవిత్ర పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ మే మాసం ప్రభువా మొదటి వారంలో మీరు మాకిచ్చినటువంటి ఓ ప్రభువ మంచి తరుణం కొరకై స్తుతిస్తున్నాం. నాయనా, కాలాలు సమయాలు మీ ఆధీనంలో ఉన్నాయి. మీరు మేమేమై ఉండాలని మీ ఉద్దేశమో ఆ రీతిగా మీరు చేయదలంచిన విధానం కొరకై కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాల సమయము తండ్రి, ఈ మాటను విరిచి మీరు మాకు వడ్డించండి. అవును ప్రభువా, నా తండ్రి నిజముగా ప్రభువా ఇశ్రాయేలు దేవుడే దేవుడని నీవు యాకోబు పక్షముగా రుజువు చేసుకున్న దేవుడు అయి ఉన్నావు ప్రభు. ఈ దినముల్లో కూడా మా దేవుడు అని నువ్వు రుజువు చేసుకుంటున్నందుకు మేము మీ ఎదుట సాగిలి పడుతున్నాం. మీ ఎదుట ప్రభు కృతజ్ఞులంగా ఉన్నాం. దేవా, మీ నామాన్ని మహిమపరుస్తూ మీ పాసునికి వస్తున్నాం. ఆత్మదేవుడు, నీ ఆత్మచేత నింపండి, నీ సన్నిధి శక్తి చేత నింపండి, మా చుట్టూ మీ అగ్ని కంచించి నడిపించమని, ఈ మాటను విరిచి అనేకుల ఆకలి తీర్చమని యేసు శ్రేష్టమైన శక్తిగల పవిత్ర నామములో స్తుతించి ప్రార్థన చేసి మయంపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులరా, ఈ ఉదయకాల సమయం మనం చదువుకున్నటువంటి మాటని నేను గుర్తు చేస్తాను. యాకోబు పద్దనరాము నుండి తిరిగి వచ్చిన తర్వాత 20 సంవత్సరాలు పద్దనరాములో ఉండి 20 సంవత్సరాలు తరువాత తిరిగి తన స్వదేశానికి యాకోబు వచ్చిన తర్వాత అతడు ఎక్కడ గుడారము వేసినాడు అని తెలుస్తుందంటే షెకెములో గుడారం వేశాడు. అది వారి దగ్గర 100 వరహాలకి కొన్నాడు. ఆ తర్వాత అక్కడ తన గుడారం వేసుకొని అక్కడ ఒక బలిపీఠం కట్టి అక్కడ బలిని అర్పించాడు. బలిని అర్పిస్తూ దేవునికి ఒక పేరు పెట్టాడు. అక్కడ ఏమని పేరు పెట్టాడంటే దానికి ఆ బలిపీఠం మనకు ఏల్ ఎలోహీ ఇజ్రాయేలు అను పేరు పెట్టాడు. అంటే ఏల్ ఎలోహేయ్ అంటే దేవుడే దేవుడు, ఇజ్రాయేలు అని అంటే ఇజ్రాయేలు దేవుడే దేవుడు. అక్కడ పుట్నోట్ ఇజ్రాయేల్ అనే మాట మీద పుట్నోట్ 2 కింద రాశాడు, అనగా ఇజ్రాయేలు దేవుడే దేవుడు అని. అప్పుడు 20 సంవత్సరాల తర్వాత యాకోబుకి దేవుని ప్రభావం అర్థమైంది, దేవుని శక్తి అర్థమైంది, దేవుని సన్నిధి అర్థమైంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తను ఎటువంటి భయాందోళనతో, ఎటువంటి కలవరముతో, మరి అన్నను గురించినటువంటి భయం అతనిలో ఉండిపోయి ఉండొచ్చు, జీవితమును గురించిన భయం ఉండొచ్చు, ఎన్నో ఆటుపోట్లు అతను దాటుకొని వచ్చాడు. ప్రియులరా, ఎన్నో ఆటుపోట్లు దాటుకొని వచ్చాడు యాకోబు. అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ఒక చోటకు వచ్చాడు. వచ్చి ఆ స్థలము కొని అక్కడ బలిపీఠం కట్టి జీవము గల దేవునికి బలి అర్పిస్తున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక.
ఇక్కడ షెకెము అనే మాట మనకు కనబడుతుంది. షెకెము అంటే అర్థం ఏంటంటే భుజము అని అర్థం. దేవునికి ప్రియులారా, చక్క ఇక్కడ మీరు ఆలోచించండి. అయితే యాకోబు అక్కడ బలిపీఠం కట్టాడు, షెకెములో దేవునికి బలి అర్పించాడు. యెహోవా దేవుడే దేవుడు, ఇశ్రాయేలు దేవుడే దేవుడని పేరు పెట్టాడు. అంతా అయింది, పిల్లలను కన్నాడు, పిల్లలందరినీ కూడా ప్రయోజకులను చేశాడు, 12 గోత్రకర్తల్ని సిద్ధం చేశాడు. ఆ తర్వాత కాలగమనంలో ఆయన దాటిపోయాడు. ప్రిలరా, ఆయన చనిపోయిండొచ్చు. అయితే జరిగిన సంభవం ఏంటంటే, ప్రిలరా, యాకోబుకు అంతమంది పిల్లలున్నా అతడు మొట్టమొదట వేసిన గుడారమును ఎవరికి స్వాస్థ్యంగా ఇచ్చాడు అంటే యోసేపుకు ఒక్కడికే స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఆ గుడారమును, షెకెము గుడారాన్ని యోసేపుకు మాత్రమే ఇచ్చాడు. మిగిలిన వాళ్ళు అంటే మిగిలిన వాళ్ళకు అన్నీ పంచిచ్చారు, కానీ ఆ పర్టికులర్ ప్లేస్ అది మాత్రం యోసేపుకు ఒక్కడికే ఇచ్చినట్టు లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. చదువుకుందామా, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 32వ వచనం తెరిచిన వాళ్ళు చదివి సహాయం చేయండి. ఇశ్రాయేలీయులు, అమ్మా, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు స్వాస్థ్యముగా ఉండెను. ప్రియులరా, బాగా మనకు అర్థమవుతుంది. యాకోబు మొట్టమొదట గుడారం ఎక్కడ వేశాడో ఆ గుడారాన్ని షెకెమును ఆ యోసేపుకి సొంతం చేసినట్లు మనకు అర్థమవుతుంది. ఒక్క మాట ఈ స్థలంలో తెలుసుకోవాల్సింది ఉంది. 1000 మంది ఉండవచ్చు, లేదా 100 మంది ఉండవచ్చు, సంఘములో ఎంతో మంది ఉండవచ్చు, సమాజములో ఎంతో మంది ఉండవచ్చు, కానీ ప్రభు నేత్రాలు కొంతమంది మీద నిలిచి ఉంటాయి. దేవునికి స్తోత్రం. ప్రభు నేత్రాలు కొంతమందిని ప్రత్యేకించుకుంటారు. ఎందుకని? దేనిని బట్టి అనంటే అది వారి హృదయాన్ని బట్టి. ప్రైజ్ ద లార్డ్. అది వారి హృదయ స్థితిని బట్టి, అది వారి యొక్క జీవిత విధానాన్ని బట్టి. యోసేపును గురించి తన తండ్రి అయిన యాకోబు ఒక్క మాట అన్నాడండి, చూద్దామా. 49వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట అన్నాడు. అక్కడ చదువుదామా, చదవమ్మా. యోసేపు ఫలించెడి కొమ్మ ఊట యొద్ద ఫలించెడి కొమ్మ. ఎక్కడ ఫలించెడి కొమ్మ? ఊట యొద్ద ఫలించెడి కొమ్మ. బాగా నిలబడదాం ఇక్కడ మనము. నేను మీకు ఒక మాటని మరి నొక్కి ఆ పర్టికులర్గా దాన్ని మాత్రం చెప్తాను. ఊట యొద్ద ఫలించెడి కొమ్మ. ఈ ఊటకి చాలా రహస్యం ఉంది. ఇదే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఊటకి మంచి రహస్యం ఉంది. ప్రియులరా చూడండి, పరమ గీతంలో 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ ఊటను గూర్చినటువంటి ఒక మంచి మాట పరమ గీతంలో స్పష్టంగా వ్రాయించి పెట్టారు. ధ్యానించే వారికి, దీన్ని ఆసక్తిగా హత్తుకునే వారికి బాగా అర్థమవుతుంది. మీరు గమనించవచ్చు. చదువుదామా 12వ వచనం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానవనం, మూతవేయబడిన జలకూపము. నా ప్రాణేశ్వరి, ఆ వనమును జీవము గల దేవుడు ఏ విధంగా ప్రస్తావిస్తున్నారంటే మూతవేయబడిన జలకూపము. 13వ వచనం నుండి 16వ వచనం వరకు ఆ జలకూపం, ఆ యొక్క ఆ తోట వనము యొక్క సౌందర్యం, జలకూపము దగ్గర ఉన్న ఆ జలకూపము దగ్గర ఉన్న వనము యొక్క సౌందర్యాన్ని చక్కగా వివరిస్తున్నాడు. చూడండి, నీ చిగురులు దానిమ వనము, వింతైన శ్రేష్ఠ ఫల వృక్ష ఫలములు, కర్పూర వృక్షములు, జటమాంసి వృక్షములు, జటమాంసియు
అమ్మా కుంకుమయు నిమ్మగడ్డియు నిమ్మగడ్డియు జటమాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగపట్టియు వివిధమైన పరిమళ తైల వృక్షములు గోపరసములు అగర వృక్షములు నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు 15లు అంటాడు నా సహోదరి నా సహోదరి నా ప్రాణేశ్వరి నీవు ఉద్యాన జలాశయము ప్రవాహ జలకూపము లెబానోను పర్వత పర్వత ప్రవాహము ఉత్తర వాయువు ఏ తెంచుము దక్షిణ వాయువు వేంచేయము నా ఉద్యాన వనం మీద విసురుడి దాని పరిమళములను వ్యాపింపచేయుడి నా ప్రియుడు తన ఉద్యాన వనమునకు వేంచేయునుగాక తనకిష్టమైన ఫలములనతుడు భుజించునుగాక ఆ ప్రవాహము ఆ జలకూపము దాన్ని గురించి ప్రస్తావిస్తూ ఆయన మరి దగ్గర సంబంధం ఒక ప్రక్కన జలకూపం మరో ప్రక్కన వనము యొక్క సౌందర్యం తోట యొక్క సౌందర్యం ఎంచక్కగా మరి సమకూర్చి వర్ణిస్తున్నారో ప్రియమైన దేవుని బిడ్డలారా దేవు నామానికి మహిమ కలుగును గాక ఇక్కడ యోసేపు యొక్క జీవితాన్ని గురించి తన తండ్రి ఏమని ప్రస్తావించారంటే ఆయనంట పలించెడి కొమ్మ ఊట యొద్ద ఫలించెడి కొమ్మ అది ఆ ఫలించెడి ఫలభరితాన్ని గురించి ఇక్కడ వ్రాయబడింది దేవు నామానికి మహిమ కలుగును గాక ఇది ఇలాగే ఉంచుదాం కొంచెం దూరము మిమ్మల్ని షెకెములో తీసుకొని వెళ్తా అసలు షెకెము అనేటువంటి ప్రాంతం ఏ విధంగా ఉంది అసలు షెకెములో ఎటువంటి మాధుర్య ఆత్మీయ అనుభవాలు అక్కడ కనపడతాయో మనం తెలుసుకొని ఈ ఉదయకాల సమయం దేవుని నామాన్ని మహిమపరుస్తాం దేవుని నామానికే మహిమ కలుగునుగాక నాకు ప్రియమైనటువంటి వారలారా షెకెము అనగా భుజము అని మీకు నేను చెప్పాను ఆదికాండం 12వ అధ్యాయం 6-7 వచనాలలో ఈ శక్యమును గురించి ఏమని వ్రాయబడిందో చూడండి అప్పుడు అబ్రాము శకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునద్దకు చేరెను అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశము ఇస్తానని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకి ఒక బలిపీఠము కట్టెను మొట్టమొదట 12వ అధ్యాయం ఈ 6-7 వచనాల్లో ఒక అద్భుతమైనటువంటి విషన్ ఇక్కడ కనపడుతుంది దర్శనం అబ్రాహాముతో దేవుడు మాట్లాడడం ఇక్కడే ప్రారంభమైంది ఎక్కడ షెకెములో ప్రైజ్ ది లార్డ్ షెకెము అనే స్థలము ఒక రకంగా దర్శన స్థలం హల్లెలూయా దర్శన స్థలం అదే స్థలములో దర్శించడం మాత్రమే కాదు కానీ అక్కడ ప్రమాణం చేశాడు ఏమనంటే ఈ స్థలమును నీ సంతతి వారికి నేను ఇస్తానని చెప్పాడు హల్లెలూయా నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో అమరిన ప్రతి ఒక్కొక్కరూ ఈ మాటకు ముందు నిలబడవలసిందిగా నేను మనవి చేస్తూ వస్తున్నాను నాకు ప్రియ సోదరుడా ఈ దినములు ఇలాగే ఉండవు ఈ దినములు ఇంకా కఠోరమవుతాయన్నా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అయితే ప్రభువు ఈ జనులందరిలో పరిస్థితులన్నింటిలో నిన్ను నన్ను ప్రత్యేకంగా గమనిస్తున్నాడు ఆనాడు యోసేపును గమనించిన కన్నులు ఆనాడు అబ్రామును దర్శించిన కన్నులు ఆనాడు అబ్రాముతో ప్రమాణం చేసినటువంటి ఆ యొక్క దేవుని శక్తి వార్త వాక్కు నేడు అంటున్న ఈ దినములలో నీకు నాకు ఇవ్వక మానడని ప్రభు నామంలో నేను మనవి చేస్తున్నాను దేవుని నామానికే మహిమ కలుగునుగాక ప్రియులరా షెకెము ఒక భాగములో దర్శన స్థలం దేవుడు అబ్రాముతో ప్రమాణము చేసిన స్థలం దేవుని నామానికే మహిమ కలుగునుగాక శక్యం అంటే ఒక మాటలకు వచ్చాం రెండవ మాటను కూడా మీకు చూపిస్తాను మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం మొదటి మాటను మనం గమనిస్తే మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము మొదటి మాటను గమనించండి రెహబాముకు పట్టాభిషేకము చేయుటకు ఇశ్రాయేలీయులందరూ శకెమునకు రాగా రెహబాము
రెహబాము షెకెమునకు పోయెను. రెహబామునకు పట్టాభిషేకము చేసిన స్థలము ఎక్కడ కనబడుతుందంట? షెకెము కనబడుతుంది. సొలొమోను కుమారుడైన రెహబాముకి పట్టాభిషేకము ఎక్కడ జరిగిందనంటే చూడండి, షెకెములో. రెండవ మాట, ఇది అభిషేకించే స్థలం. ప్రైజ్ ద లార్డ్. మొదటి మాట, ఇది దర్శన స్థలం, ఇది ప్రమాణ స్థలం. మూడవదిగా మనం ఇక్కడ గమనిస్తే అభిషేక స్థలం. దేవునికి స్తోత్రం. ఆయన అభిషేకించేటువంటి బిడలుగా ఇక్కడ మనకు కనపడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడలరా, దేవుని నామానికే మహిమ కలుగును గాక. నీకు నాకు ఒక అభిషేక స్థలం ఉంది. నిన్ను నన్ను అభిషేకించే కర్త ఒకరున్నారు. నీ హృదయాన్ని నా హృదయాన్ని తాకి మన శిరస్సు మీద అభిషేక తైలమును అంటే కర్త ఒకరున్నారు బిడ్డలారా. చూడండి, ప్రకటన గ్రంథం 1:5-6 ప్రకటన గ్రంథము 1:5-6 చదువుతారా? నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతిను యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఎన్నో వచనం చదివామమ్మా? 5:6. దేవుని నామానికి మహిమ. ఆయన మనలను రాజులైన యాజకులుగా చేశాడని వ్రాయబడింది. అదే మొదటి ప్రకటన 1:1 ప్రకటన. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాడు. దేవునికి పిల్లరా, దయచేసి గమనించండి, ఇదే మాటలో ఆయన మనలను ఒక రాజ్యముగా యాజకులుగా చేశాడు. అంటే ఆయన అభిషేకించకుండా రాజులుగా చేయడు, ఆయన అభిషేకించకుండా యాజకులుగా చేయడు. ఈ రోజున నీవు నేను ప్రభు నామాన్ని ఉచ్చరిస్తున్నాము అంటే, ప్రభు సన్నిధిలో నిలబడి ఉన్నాము అంటే, ప్రభు మాటని హత్తుకుంటున్నాము అంటే, ప్రభు సన్నిధిలో ఆనందిస్తున్నాము అంటే, ఆ వ్యక్తులందరూ ఆనందించే వ్యక్తి, మరి ప్రత్యేకించబడిన వ్యక్తి దేవుని ఆత్మచేత అభిషేకించబడితేనే ఈ శ్లాఘ్యత, ఈ భాగ్యము వారికి దక్కుతుంది, లేకపోతే దక్కదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము గంటల తరబడి దేవుని సన్నిధిలో ఉండొచ్చు, మందిరములో కనబడవచ్చు, కానీ నీ అంతరాత్మ దేవుని ప్రసన్నత చేత ఆనందించినదై ఉండాలి. దేవుని అభిషేకము నిన్ను దేవుని సముఖములో ఆనందింపచేసేదిగా ఉండాలి. అటువంటి మార్పు, అటువంటి నడిపింపు, అటువంటి ఆ కంచెయు కాపుదల ప్రభువు నీకు దయచేయునుగాక. ఆ రీతిగా అయ్యుంటేనే నీవు ప్రత్యేకించబడ్డట్టు లెక్క. మనం అయ్యాం గనుకనే అలమటిస్తూ ఉన్నాం గనుక, మన దేవుని అభిషేకం మన మీద ఉంది గనుక, దేవుని సన్నిధిని గురించిన తృష్ణ దాహం మనము కలిగి ఉన్నాం. ప్రియులారా, మూడవదిగా మీరు గమనించండి, యెహోషువ గ్రంథం 24:1 మొదటి మాట చదువుదామా? యెహోషువ గ్రంథం. ఇజ్రాయేలు గోత్రముల వారిని అందరినీ జనములను పోగు చేసి వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. ఎక్కడ నిలిచారు? దేవుని సన్నిధిని నిలిచారు. ప్రైజ్ ద లార్డ్. షెకెములో తదుపరి మనకి ఏం కనబడుతుందో చూడండి, దేవుని సన్నిధి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన దర్శించడం మాత్రమే కాదు, ఆయన ప్రమాణం చేయడం మాత్రమే కాదు, ఆయన అభిషేకించడం మాత్రమే కాదు, ఆయన తన సన్నిధిని మన కొరకు నిలిపేది షెకెములోనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటను మనం తలంచినప్పుడు మోషే తప్పకుండా మనకు జ్ఞాపకం వస్తాడండి. మోషే దేవునితో అన్నాడు, నీ సన్నిధి రాని ఎడల మమ్మల్ని ఇక్కడ నుండి
తోడుకొని పోవద్దు. నీ సన్నిధి కావాలి ప్రభువా. అంటే సన్నిధి ఎరగనటువంటి వాడా మోషే. సన్నిధి మోషేకి తెలీదా? తెలుసు. ఎన్నోసార్లు ప్రభుతో కూడా నడిచిన, ప్రభు మాట చొప్పున నడిచిన అనుభవాలు ఉన్నాయి, అద్భుతాలు చూసిన అనుభవాలు ఉన్నాయి, మహత్కార్యాలు చూసిన అనుభవాలు మోషేకు ఉన్నాయి. అయినను అతడు దైనందిన జీవితంలో దేవుని ప్రసన్నతని అడుగు అడుగున కోరుకుంటూ ఉన్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఉదయకాల సమయం, నిన్న మనం ప్రసంగం విన్నాములే చాలు, మొన్న ఆరాధించాములే చాలు, మన జీవితంలో ఈ రోజున ఒక చిన్న వాక్యాన్ని చదువుకున్నాములే చాలు అని అంతటితో ఆగిపోలేదు. ఆగిపోవద్దు, ఆగిపోకూడదు. స్తోత్రం. దర్శనము కలిగిన బిడ్డ, దేవుని ప్రమాణము కలిగిన బిడ్డ, దేవుని అభిషేకము కలిగిన బిడ్డ, దేవుని సన్నిధి నీతో కూడా ఉండాలి అనంటే నిత్యము నువ్వు ఆరాధించే బిడవగా, నిత్యము నీ అంతరంగంలో దేవుని సన్నిధిని కోరుకునే బిడవగా, దేవుని వాక్యము ఎదుట నిన్ను నీవు అప్పగించుకునే బిడవగా ఉండాలి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఓ శక్యమో ఇన్ని కార్యాలని మనం ముందుకు తీసుకొచ్చిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు ప్రియమైన దేవుని బిడలారా, వీటన్నింటిని గురించి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుడు తన సంఘానికి ఇచ్చే ఆధిక్యతలు ఇవన్నీ, ఆయన సంఘమే గన భూమి మీద ఉంటే, ఆయన పేరు పెట్ట ప్రజలు, పేరు పెట్టబడ్డ ప్రజలు ఈ భూమి మీద ఉండి చేతులెత్తి ఆరాధిస్తుంటే వారికందరికీ కూడా ఆయన అరమర లేకుండా, వంచన లేకుండా ఈ ఆధిక్యతలన్నీ సంఘములో పెట్టాడు, వ్యక్తిగతంగా పెట్టాడు. దేవునికి స్తోత్రం. వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ప్రభు సన్నిధిలో అమరి దేవుని దర్శనం పొందొచ్చు. వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ప్రభు సన్నిధిలో ఆయన ద్వారా ప్రమాణాన్ని పొందుకోవచ్చు, ఆయన ద్వారా అభిషేకం పొందుకోవచ్చు, ఆయన సన్నిధి నిరంతరం అనుభవించవచ్చు. ఈ ఆధిక్యతలన్నీ తన బిడలకు దేవుడు ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. తన బిడలకు ఆయన ఇచ్చేసాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా కీలకమైన ప్రశ్న, చాలా జాగ్రత్తగా మనము గ్రహించవలసిన ఒక విషయం ఏంటో తెలిసిన, ఈ ఆధిక్యతలు అన్నీ కూడా మనము వేటికి అవిగా ఎంచకూడదు, వేటికి అవిగా త్రోసేయకూడదు. కానీ ఈ ఆధిక్యతలన్నీ అనుభవించి కార్య సాధనలోనికి రాకపోతే ఆధిక్యతలన్నీ కూడా ప్రియులరా లెక్కలోకి రావు. బిడ్లరా, చాలామంది దర్శనం పొందినవారు, ప్రమాణం పొందినవారు, అభిషేకం పొందినవారు, సన్నిధి కావాలని కోరుకున్నవారు, ఎంతోమంది దుర్బీజులైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతోమంది తమ యొక్క మరి మానసే ఇచ్ఛలను బట్టి, తమ యొక్క ఇష్టాన్ని బట్టి, తమ హృదయ కోరికలను బట్టి, తమకు తన సొంత అభిప్రాయాలను బట్టి దేవుణ్ణి తమ సొంతానికి వాడుకొని, తమ సొంతానికి వదిలేసినటువంటి పరిస్థితులు, దాఖలాలు లేఖన భాగాల్లో దేవుని బిడ్డలారా ఉన్నాయి, ఉన్నాయి. ఇందుకు నేను మీకు ఒక చిన్న క్లూ, చిన్న మాట మీతో చెప్తాను. యెషయా గ్రంథం 9:6 ఒక చక్కటి మాట మన కొరకు ప్రవచన గ్రంథంలో అమర్చబడి ఉంది. చూడండి ఒకసారి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉంది, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను. భూలోకానికి రాకముందు దేవుడు ఈ వచన, ఈ యొక్క వాగ్దానాన్ని మన కొరకు దాచిపెట్టాడండి. ఆ భారంతోనే ఈ భూమి మీద అడుగు పెట్టాడు బిడ్డలారా, ఆ భారంతోనే ఈ భూమి మీద అడుగు పెట్టాడు. చూడండి ఏమన్నాడు, ఆయన భుజము మీద రాజ్యభారం ఉంది. శకెము అంటే అర్థం ఏంటో మీతో చెప్పాను, భుజము అని అర్థం. దేవుని భుజము ఈ లోక పాప భారమును మోసుకొని వెళ్ళినటువంటి భుజము. ఓ దేవునికి స్తోత్రం. దేవుని భుజము దర్శనమును చూపించే భుజము, దేవుని భుజము నీతో ప్రమాణము చేసే భుజము, దేవుని భుజము నిన్ను అభిషేకించే భుజము, దేవుని భుజము తన సన్ని
సన్నిధి నీ మీద ప్రకాశింపచేసే భుజము. దేవునికి స్తోత్రం. ఆయన భుజము మీద రాజ్యభారం ఉంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. నాకు ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డ, బాగా మీరు ఆలోచించండి. ఈ భుజమును యేసుక్రీస్తే అని చెప్పడానికి సందేహమే లేదు. హల్లెలూయా. యేసుక్రీస్తే ఈ భుజము. మనలను ఆయన తన భుజము మీద మోసుకొని రాకపోతే మన పరిస్థితి అధోగతి పాతాళమై ఉండేది. మీకు ఒక మరి ఒక మాట కూడా శక్యమును గురించి చెప్పి తర్వాత ఆధిక్యతలు మనం ఎలాగ ఖర్చు పెట్టుకోవాలనో ఆ సంగతి కూడా నేను మీతో చెప్తాను. అదే యెహోషువ గ్రంథం 20:7 చదవండి. యెహోషువ గ్రంథం 20:7 చదువుదామా త్వరగా. అప్పుడు వారు నఫ్తాలీల మన్యములోని గలిలీయలో కెదేషును ఎఫ్రాయిము మన్యమందలి షెకెమును యూదావంశస్థుల మన్యమందలి హెబ్రోనును కిర్యతాకును ప్రతిష్ఠపరిచిరి. దేని కొరకు? ఆశ్రయపురాలుగా ప్రతిష్ఠపరిచిరి. ఎన్ని ఆశ్రయపురాలండి? 6 ఆశ్రయపురాలు. 6 ఆశ్రయపురాలలో షెకెము అనేది ఒక ఆశ్రయపురం. అసలు ఆశ్రయపురం ఎందుకు? ఆశ్రయపురాలు ఎందుకు? ప్రియులారా, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుండి అరణ్య మార్గము గుండా కనానులోనికి ప్రవేశించినప్పుడు, ఆ స్వాస్థ్యం అంతటి దక్కించుకున్నప్పుడు, ఆ ప్రజలను అక్కడ ఎవరైనా దోషులైతే ప్రియులారా, అపరాధులైతే, వారు అక్కడ తీర్పు తీర్చు వరకు వేచి ఉండే స్థలం ఒక దానిని దేవుడే చెప్పాడు. వారికి ఒక స్థలమును ఏర్పరచండి, నియమించండి, దానికి పేరు ఆశ్రయపురం. ఆశ్రయపురములో తీర్పు జరిగే వరకు అక్కడ ఉండాలి. వాళ్ళు అక్కడ ఉండి తీర్పు అవునా కాదని తేలిన తర్వాత వారి స్వగృహాలకు వారు వెళ్ళవచ్చు. ఇది ఒక రకంగా షెకెము 3 ఆశ్రయపురం అనుకుంటాను. దేవుని నామానికి మహిమ కలుగును కాక. నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 6 ఆశ్రయపురాలలో షెకెము ఒక ఆశ్రయపురం. ఇశ్రాయేలు ప్రజల్ని అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెడతారు. మరి మామూలుగా ఈ కరోనా వచ్చినటువంటి వాళ్ళని క్వారంటైన్ తీసుకెళ్ళి అక్కడ విడిపెడతారు. ఎప్పటి వరకు? వ్యాధి నిర్ధారణ అయ్యే వరకు. ఇది వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత హాస్పిటల్కి పంపడమా ఇంటికి పంపడమా అనేది రెండింట్లో ఏదో ఒకటి తేలే వరకు వారిని క్వారంటైన్లో పెడతారు. అది ఒకటి. రెండవది, ఒక వ్యక్తి ఎప్పుడైతే అపరాధి దోషి అని తేల్చబడతారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతన్ని ఏం చేస్తారంటే మొట్టమొదట చెరసాలకు తీసుకుపోతారు. అక్కడ రిమాండ్లో పెడతారు. రిమాండ్లో ఎప్పటి వరకు అంటే ఆ వ్యక్తి దోష నిర్దోష తేలే వరకు రిమాండ్లో ఉండాలి అతను. ప్రైజ్ ద లార్డ్. పోలీస్ కస్టడీలో ఉండాలి. అక్కడనే ఉండి అతను దోషి అయితే అట్టనే సెరసాలకు వెళ్ళాలి. నిర్ధారణ దోషి కాకపోతే అతను తన స్వగృహానికి రావచ్చు. ఇలాంటి ఆశ్రయపురాల్ని 6 ఆ దినాలలో వాగ్దాన దేశంలో పెట్టారు. పిల్లరా, అందులో ఒకటి షెకెము అండి. నేను మీ ముందుకి ఈ మాటలను తీసుకొని వస్తాను పిల్లరా. ఎటువంటి దోషికి ఎప్పటి వరకు ఆ నిర్ధారణ అపరాధి కాదా అవునా అనే నిర్ధారణకు ఎటువంటి దోషులు అక్కడికి వెళతారు? మొట్టమొదట లూకాసు వార్త 15:17 నుండి కొన్ని మాటలు చదవండి. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నట్లు ఇక్కడ మనకు బాగా అర్థమవుతుంది. అందులో పెద్ద కుమారుడు చిన్న కుమారుడని, పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు, చిన్న కుమారుడు తండ్రి ఆస్తిలో భాగాన్ని తీసుకొని కానరాని దేశానికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా తనకున్నటువంటి ఆస్తినంతా గొల్ల చేసి తిరిగి
అక్కడ చదవండి. బుద్ధి వచ్చిన తరువాత అని వ్రాస్తాడు, చదువుదా? బుద్ధి వచ్చినప్పుడు ఎన్న వచనము? 17. 17 చదువుతారా? అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి ఇంట ఎంతో మందికి కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉంది. నేనైతే ఇప్పటి వరకు అతడు ఎక్కడున్నట్టే క్వారంటైన్ లో ఉన్నట్టే, ఇప్పటి వరకు చెరసాల్లో ఉన్నట్టే, అంటే శ్రమలు అనే చెరసాల, శ్రమలు అనే చెరసాల్లో పట్టుబడ్డట్టే, కరువు అనే చెరసాల అతన్ని పట్టి బంధించినట్టే. నా దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రియులరా, అపొస్తల కార్యము 3:12 నుండి పేతురు యూదులను చూసి ఒక్క మాట మాట్లాడాడు. పేతురు యూదులను చూసి ఒక్క మాట అన్నాడు, చదువుతాను నాయన. పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లన్నాడు, ఇశ్రాయేలీయులారా, మీరు విని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మన సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మాతట్టు తేరి చూస్తున్నారు? అబ్రహాము ఇస్సాకు యాకోబు అను వారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనని ఇంత అద్భుతాలు చేసే ఆయనని, ఇన్ని మహత్కార్యాలు చేసే ఆయనని మీరు ఏమి చేసి ఉన్నారు అంటున్నాడు? అప్పగించారు. ఎలాగ అప్పగించారని చెప్తున్నాడు, చదువుతారా? పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించారు. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి మీరు అక్కడ చదవండి, స్వయాన మూర్ఖంగా అంత శక్తిగల దేవుణ్ణి, అంత బలమైన దేవుణ్ణి, అంత సామర్థ్యము గల దేవుణ్ణి మీరేం చేశారంటున్నాడు? నిరాకరించారు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మరో సందర్భంలో చూడవలసి వస్తే 1 తిమోతి 1:13 కూడా చూడండి. 1 తిమోతికి పౌలే తన సొంతంగా స్వహస్తాలతో వ్రాస్తూ తన హృదయముల నుండి ఒక మాట చెప్తున్నాడు, చూడండి. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను. పౌలు తాను ఏ విధంగా ఉండి పట్టుబడ్డాడో, ఏ విధంగా ఆశ్రయపురములోనికి వచ్చాడో ఆ పరిస్థితుల్ని వివరంగా ఇక్కడ చెప్తున్నాడు. అదేవిధంగా పేతురు ఇజ్రాయేలు ప్రజలను జీవము గల దేవుని ఎలా హింసించారో మాటలతో వర్ణిస్తున్నాడు. నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీటన్నింటి విషయమై నా యేసు వీరికి ఒక క్వారంటైన్ బిగించాడు, ఎక్కడో తెలుసా? అదే లూకా సువార్త 23:34 చదవండి, ఆశ్చర్యంగా ఉంటది. మార్చండి ఒకసారి. యేసు తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. అవును, ఎంతమంది ఈ విధంగా ఉండటానికి, ఇటువంటి తప్పు త్రోవలో ఉండటానికి, అపరాధులుగా ఎంచబడడానికి, బలహీనులుగా తీర్చబడడానికి, దేవుని రాజ్యమును గురించినటువంటి అవగాహన లేకపోవడానికి, దేవుడు ఎవరో గ్రహించలేకపోవడానికి వీరు మనోనేత్రాలు గుడ్డివైపోయినాయి. గనుక వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియలేదు, గనుక వీరిని క్షమించమని సిలువమానులో నుండి ప్రభు గొప్ప ఆశ్రయపురాన్ని మనకందరికి దయచేశాడు. నేడు ప్రపంచ దేశాలకు ఇక్కడున్న అనేక మందికి, వింటున్నారా? దయచేసి గమనించండి, ఎటువంటి తప్పిపోయిన కుమారుడు పరిస్థితి చూడు. ఇజ్రాయేల్ ప్రజలు ప్రభువును అప్పగించిన తీరు చూడు. అదే సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడును అని తాను ఒప్పుకుంటున్న సంగతి, నన్ను తన పనిపాత్రగా ఏర్పరచుకున్నాడే అని చెప్పిన విధానము గమనిస్తే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. నేనేమి చెప్పనొచ్చానంటే
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలో ఆశ్రయపురాలు ఆరున్నాయి. అందులో ఒకటైన షెకెం ఆశ్రయపురం ఈ రోజున ఆశ్రయపురం అప్పుడు దాగుచోటు. ఈరోజు ఆశ్రయపురం సంఘమే. దేవునికి స్తోత్రం. ఆశ్రయపురం సంఘమే. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యా నేను పూర్వము దూషకుడను హానికరుడను అంటూ మనము దేవుని సన్నిధానములోనికి ప్రవేశిస్తున్నాం. అయ్యో తెలియక ఈ పొరపాటు జరిగినది అంటూ దేవుని సముఖము లేకొస్తున్నాం. పేతురు అంటున్నాడు, మీరు తెలియకనే మూర్ఖమైనటువంటి విధానంలో పనిచేశారని ఇజ్రాయేల్ అంటున్నారు. వారు గుండె బాదుకొని ఉండవచ్చు, వారు రొమ్ము బాదుకొని ప్రభు తట్టు చూసిన వారు అనేక మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆశ్రయపురం నేడు దేవుడు భూమి మీద స్థాపించిన క్రొత్త నిబంధన సంఘమే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నాడు 6 ఆశ్రయపురాలు, నేడు దేవుని సంఘము, సార్వత్రిక సంఘము, క్రీస్తు రక్తము చేత కొన్న సంఘము, క్రీస్తు రక్తము చేత భూమి మీద ప్రతిష్ఠించి స్థాపించిన సంఘము. దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేను ఒక మాట చెప్పాను, శక్యము అంటే ఆయన భుజమని, దేవుడిచ్చిన ఆధిక్యతలన్నీ ప్రజలందరూ అనుభవించారని అని, వాటిని ఎలా వినియోగించాలో అన్న సంగతి నేను మీతో చెప్తానన్నాను, చెప్తాను ఇప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓ దర్శనాన్ని ఎలా వినియోగించాలి, దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ప్రమాణాన్ని ఎలా వినియోగించాలి, దేవుడిచ్చిన అభిషేకాన్ని ఎలా వినియోగించాలి, దేవుడిచ్చే దైవ సన్నిధి, దైవ ప్రసన్నతని ఎలాగ మనం వినియోగించాలో నేను మీతో చెప్తాను. ఆనాడు వారు ఆశ్రయపురములోనికి ప్రవేశించిన నాడు, నేడు మనము ఆశ్రయపురమని సంఘము లోపలికి వెళ్ళి ప్రభు ముఖాన్ని చూస్తున్న నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు ముఖాన్ని చూస్తున్నప్పుడు దేవుడు నిన్ను దర్శించి, దేవుడు నీతో ప్రమాణం చేసి, దేవుడు నిన్ను అభిషేకించి, దేవుడు నీకు తన సన్నిధి కాంతిని నీ మీద ప్రకాశింపచేసి దేవుని సంఘములో అమర్చాడు. ఎంత గొప్ప భాగ్యం! అది ఎలాగ అమర్చాడో ఒక చిన్న క్లూ మాత్రమే నేను మీతో చెప్తాను. యోహాన్ సువార్త 4వ అధ్యాయం, యోహాన్ సువార్త 4వ అధ్యాయం దయచేసి చూడండి ప్రియులరా. యోహాను 4:5-6 వచనాలు. యాకోబు తన కుమారుడైన యేసోపుకి ఇచ్చిన, తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుఖారు అను ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండెను. గనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండేను. బావి దగ్గర కూర్చున్నాడు. చాలు క్లియర్గా ఇక్కడికి వచ్చేసింది విషయం. యోసేపుకి యాకోబు ఇచ్చిన స్వాస్థ్యమే ఈ సుఖారు. సుఖారు అన్న, సుఖారు అనేది కొత్త నిబంధనలో, పాత నిబంధనలో షెకెము. ఇది ఇక్కడ మాత్రమే ఉంటుంది సుఖారు అని. షెకెము అంటే సుఖారు అన్న రెండు ఒకటే. నాకు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, బాగా మీరు వినండి. దేవుడు యేసు ప్రభువులు వారు శరీరధారిగా ఈ భూమి మీద భూలోకంలో ఉన్నప్పుడు అనేక స్థలాల్లోనికి తిరిగాడు ఆ దేశంలో. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా కార్యదీక్షతోనే వెళ్ళాడు, కార్య సాధనతోనే వెళ్ళాడు. ఆయన ఎక్కడికి అనవసరంగా వెళ్ళలేదు. ఆయన తన కార్యం అక్కడ నెరవేర్చాలనుకుంటేనే అక్కడికి వెళ్ళాడు. బేతనీకి వెళ్ళాలన్నా కార్యము నెరవేర్చాలనుకుంటేనే వెళ్ళాడు. లేదా ఇంకొక స్థలానికి వెళ్ళాలన్నా, కపెర్నహూముకి వెళ్ళాలన్నా కార్యము నెరవేర్చాలనుకుంటేనే వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఆయన కార్యము నెరవేర్చాలనుకుంటేనే ఆయన వెళ్తాడు, తప్ప అనవసరంగా ఆయన ఎక్కడికి వెళ్ళడు. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీరు గమనించండి, కార్యకారిగా అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి? సుకారు అంటే షెకెం. అవును,
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆ స్థలమునకు వెళ్ళి యోసేపుకు తన తండ్రి ఇచ్చిన స్థలము, అప్పుడు అబ్రహాము దర్శనం పొందిన స్థలము, అబ్రహాముతో దేవుడు ప్రమాణము చేసిన స్థలము, అక్కడ అభిషేకము పొందిన స్థలము, దేవుని సన్నిధిని నిలిపిన స్థలము, యేసుక్రీస్తు ప్రభువులు వారు దృష్టించిన స్థలము. దేవునికి స్తోత్రం. ఈ రోజున నీవు నేను అనవసరంగా దేవుని సన్నిధిలో లేము, తెలుసా? నీ మీద నా మీద దేవుని ఉద్దేశం ప్రత్యేకం. ఆయన ప్రత్యేకించుకున్నాడు మనలను. ఆయన తను తన గుడి చేత్తో ఆయన మనలను అభిషేకించుకున్నాడు మనలను. గనుకనే నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి భాగ్యము ప్రభు మనకు ఇచ్చారు. గనుకనే ప్రియులరా, మనలను ఏర్పరచుకున్నారు, మనలను ప్రత్యేకపరచుకున్నారు. దేవుని నామ మాత్రం మహిమ పడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆలస్యన రీతిగానే బావి దగ్గరకు వచ్చాడు ప్రియులరా, ఆలస్యన రీతిగానే బావి దగ్గరకు వచ్చాడు. ఆ బావికి ఎంత చరిత్ర ఉంది, గొప్ప చరిత్ర ఉంది. ఎంతోమంది దాహము తీర్చిన బావి ఆ బావి, ఎంతోమంది దాహము తీర్చింది ఆ బావి, ఎంతో చరిత్ర కలిగినటువంటిది ఆ బావి. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి, ఆశ్చర్యపడవలసినది. అక్కడికి నీళ్లు చేదుకోవడానికి సమరయ నుండి ఒక స్త్రీ ఆ స్థలానికి వచ్చింది కదా. ఆ గ్రామస్తురాలే ఆమె నీళ్లు చేదుకోవడానికి మిట్ట మధ్యాహ్నం అప్పుడు వచ్చింది. ప్రభు ఉద్దేశం ఏంటి? ఈమెతో మాట్లాడాలి. దేవుని యొక్క ఉద్దేశం ఈమెతో మాట్లాడాలి. ఇక్కడ ఒక చరిత్రని సృష్టించాలి, అది ఆయన ఉద్దేశం. చరిత్రను సృష్టించాడండి. ఎలాంటి చరిత్రను సృష్టించాడో చూడండి. దయచేసి అక్కడికి వెళ్ళి ఆయన 7వ వచనం చదువుతారా? 7వ వచనం ఏమన్నాడు? సమరయ స్త్రీ ఒకతే నీళ్ళు చేదుకునుటకు అక్కడికి రాగా, అమ్మా ఒకతే నీళ్లు చేదుకునుటకు, సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకోవడానికి అక్కడికి వచ్చింది. అలా చదువు. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకునుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమున కిమ్మని ఆమెను అడిగాడు. మెల్లగా ఆమెను అడిగాడు, అమ్మా కొంచెం నీళ్ళు ఇమ్మా అన్నాడు. అరే, సమస్య స్టార్ట్ అయింది ఇక్కడే. దేవుని ప్రియులరా, ఇది ఎవరిదండి స్వాస్థ్యం? యోసేపు స్వాస్థ్యం. గతకాలం ఈమెకు తెలియదు, అబ్రహాము దర్శనం పొందిన స్థలం అని ఆమెకు తెలియదు. అవునా కాదా? రెహబాముని అక్కడే ప్రతిష్ఠించారు, అభిషేకించారన్న సంగతి ఆమెకి తెలియకపోయి ఉండవచ్చు. నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరో మాట మనము చదవలసి వస్తే, దేవుని సన్నిధి తన ప్రజల మీద ప్రకాశింపజేసిన సంగతి ఆమెకి తెలియదు, తెలియకపోయి ఉండొచ్చు కదా. మనకు కూడా చాలా సంగతులు తెలియదు. ప్రభు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడో మనకు తెలియదు. ప్రభు మన పక్షంగా ఎందుకు నిలిచి ఉన్నాడో మనకు తెలియదు. ప్రభు మనలను మనము కష్టపడుతున్నా, మనము బాధపడుతున్నా, మనం వేదన పడుతున్నా, మనం ఈ రీతిగా ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడకపోయినా, నిన్ను కష్టపెట్టైనా లాక్కుపోతున్నాడు, ఎందుకో నీకు తెలియదు. నీకు తెలియదు నీ చరిత్ర, ప్రభువు తెలుసు. నీ మీద ఉన్న ప్రణాళిక ఏంటో ప్రభువుకి తెలుసు, ప్రభువుకు తెలుసు. ప్రభువు ఇచ్చిన ఆధిక్యతలు ఎలాగా జీవితంలో నువ్వు అన్వయించుకోవాలో తెలియచేయడానికి ప్రభు అడిగాడు, నీళియమ్మ. నీళియమ్మ అంటే ఆమె ఏం చెప్పింది? ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు, అరే యూదుడవైన నీవు, సమరయ స్త్రీనైన సమరయులను మమ్మల్ని నీళ్లు అడగడం ఏంటని మధ్యలో ప్రశ్నించింది తప్ప గ్లాసు నీళ్ళు ఇవ్వలేదండి. వీళ్ళకందరికీ ఆధిక్యతలు తెలుసు. మేమెవరం తెలుసా? మా పితరులు ఎవరు తెలుసా? అదిగో ఆ పర్వతం మీద ఆరాధించేవారు. నాడు యాకోబు ఆ పర్వతం మీద ఆరాధించే దినాలు. ఆయన కంటే నువ్వు గొప్పవాడివా? ఆధిక్యతలన్నీ మాకున్నాయి. ఇక్కడ బిడలారా, నేను క్షుణ్ణంగా మీతో ఒక మాట చెప్తాను. ఆధిక్యతలు కలిగిన వారు వాటిని ఎలా వినియోగించాలో చేతగాని పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడున్న ఈ స్త్రీ తనకున్న ఆధిక్యతని ఎక్కడ ఖర్చు పెట్టాలో ఆమెకు అర్థం కాలేదు. ఆమెకు అర్థం కాలేదు బిడ్డలారా.
దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమె దాహము, ఆమె ప్రకృతి రీతైన దాహం అనుకుంటుంది, ప్రకృతి రీతైన వ్యవహారం అనుకుంటూ ఉంది, ప్రకృతి రీతైనటువంటి నడవడిక అని అనుకుంటూ ఉంది. కానీ దేవుడు ఇక్కడ వ్రాయబడిన మాట చూడండి, ఆయన ఆలస్యం ఉన్న రీతిగానే ఆ బావి దగ్గరకు వచ్చి ఒరిగిపోయాడు. నేను ఇక్కడ చరిత్ర సృష్టిస్తాననుకున్నాడు, ఇక్కడ ఒక చరిత్ర సృష్టించాలనుకున్నాడు. సమయం రానే వచ్చింది. ఆమెతో మాటలు ప్రారంభించాడు. ఆయన హృదయంలో ఈమెను దాహమును, ఈమెలో ఉన్న నిరాశలో ఈమె లోపలికి ఒక ఉజ్జీవాన్ని పుట్టించాలన్నది ప్రభు యొక్క ఉన్నత ఉద్దేశం. మొట్టమొదట ఆమెను చూడగానే చూడండి, 4:14 అదే యోహాను 4:14 అమ్మా నేనిచ్చు నీళ్లు, త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై, నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని. హల్లెలూయా. అమ్మా, ఈ బాయిలో నీళ్లు తాగితే దాహం కొంటారమ్మా. 3 సంవత్సరాలు వరుసగా పోయి యాకోబు బాయిలో నీళ్లు తాగాను నేను. ప్రైజ్ ది లార్డ్. బావి మీద కూర్చున్నాం, బకెట్తో నీళ్లు చేదుకున్నాం, ఆ నీళ్లు తాగాం, అంత మాత్రాన దాహం ఆరిపోయిందా? కాదు కాదు, ఆనాడు దేవుడు ఆ మాటే అన్నాడు, ఈ నీళ్లు తాగితే దాహం కొంటావు, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగితే నువ్వు ఎన్నటికీ దాహము కొనవు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనిచ్చు నీళ్లు అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం. అభిషేకముతో నింపబడాలి నువ్వు. హల్లెలూయా. నీవు అనుభవించాలి, నీ అంతరాత్మలో అభిషేకపు అనుభూతి నీకుండాలి. ఆ అనుభూతి లేకపోతే నీవు ఈ ఆధిక్యతలు చెప్పుకుంటూ తిరగవలసిన దానివే, కానీ నీ లోపలున్న మంట బయటికి క్రియారూపకంగా కనపడదు. అది ఎలాగూ ప్రియులరా, అపొస్తుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాశాడండి, 1:17 రెండు కలిసే ఉంటాయి, మీరు చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17-19 రెండు కలిసి ఉంటాయి, చూడండి ఒకసారి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన, నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమ, ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరచిన, ఎట్టిదో అన్నాం, పిలుపు ఎట్టిదో, మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు, విశ్వసిస్తున్నా వింటున్నా నమ్ముతున్న మనయందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము ఎట్టిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించినట్లు దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా మంది ఏమనుకుంటారంటే జ్ఞానం అంటే తెలివిగా నడుచుకోవటం, జ్ఞానంగా యుక్తిగా ప్రవర్తించడం అనే అదే అనుకుంటారు. కానీ ఇక్కడ పౌలు ఎఫెసీకి 3 ఎట్లు చెప్పాడు, మీ పిలుపు ఎట్టిదో, ఆయనని విశ్వసించే విధానం ఎట్టిదో, మీ మనోనేత్రాలు తెరవబడినప్పుడు వచ్చే జ్ఞానం ఎట్టిదో. ప్రియులరా, ఈ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఆ బావి దగ్గరే ఆయనతో మాట్లాడుతుంది, కానీ ఆయన ఎవరో ఆమెకి అర్థం కాలేదు. అలాగే నేడు కూడా దేవుని వాక్యాన్ని పోసగుచ్చినట్టు వివరంగా ఇదిగో ఇది 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 అని చెప్పినా విని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. విని విన్నాం అనుకుంటున్నారు, విన్న జ్ఞానంతోనే ఉండిపోతున్నారు. ఓహో, పలానా అధ్యాయంలో ఈ సంభవం ఉంది, పలానా గ్రంథములో ఈ సంభవం ఉంది, పలానా అధ్యాయ వచనాల్లో ఈ సంభవాలు ఉన్నాయి అని తెలుసుకొని
వెళ్ళిపోతున్నారు. కానీ నాకు ప్రియ దేవుని బిడ్డలారా, ఆకరణ ఆయన అంటాడు మిమ్మల్ని అట్టి జ్ఞానముతో, ఎట్టి జ్ఞానముతో, క్రీస్తును ఎరుగు జ్ఞానముతో, ఆత్మను వివేచించు జ్ఞానముతో, అంతరాత్మలో ఆత్మను వివేచించు జ్ఞానముతో మిమ్మల్ని నింపాలన్నది, మిమ్మల్ని నడిపించాలన్నది దేవుని ఉద్దేశం. దేవుని నామానికే మహిమ కలుగును గాక. నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం ప్రకటిస్తూ ఉండేటప్పుడు మరి ప్రసంగి దేవుని సేవకుడు వాక్యాన్ని వివరిస్తూ ఉండేటప్పుడు వివరించబడుచున్న మాట నీ హృదయంలో ఉన్నటువంటి ఆల్రెడీ నువ్వు పొందుకున్న దేవుని ఆత్మ, నువ్వు పొందుకున్న ఆ ప్రశస్తత, నువ్వు పొందుకున్న ప్రత్యక్షత, నువ్వు పొందుకున్న దర్శనం, నువ్వు పొందుకున్న అభిషేకం, నువ్వు పొందుకున్నటువంటి దైవ సన్నిధి, ఆ ఆధిక్యతలు ఉన్నాయే, అవి లోపలికి ఈ ఆత్మ వెళ్ళి నిన్ను మండించినప్పుడు నువ్వు మండిపోవాలి. అట్టి డిజైర్, మంట నీ లోపలికి రావాలి. నువ్వు ఆధిక్యతలు కలిగే ఉంటే జ్ఞానముతోనే మిగిలిపోతావు. ఈ లోకంలో ప్రకృతి పరంగా మిగిలిపోతావు. ఈ లోకంలో ఒంటరి వ్యక్తివిగా, ఒంటరి దానవుగా, ఒంటరి వాడవుగా ఉండిపోతావు. అంటే నీకు అక్షర జ్ఞానం ఉంటుంది, ఆత్మ సంబంధమైన ఆ ఆనందం, ఆత్మ సంబంధమైన లోపల మంట నీలో ఉండదు. ఉండదు. దేవుని వాక్యం చెప్తుంది ఏం స్పష్టంగా, నాకు ప్రియ దేవుని బిడ్డలారా వినండి, ఆయన ఏ దాహంతో ఆ బావి దగ్గర ఆనుకున్నాడు, దేవుని బిడ్డలు తనదైనటువంటి పరిశుద్ధాత్మ నింపుదల, తన్ను గ్రహించాలని, తన్ను గుర్తుపట్టాలని, సంఘములో నాటబడాలని, వారు దేవుని ఆత్మచేత నింపబడాలని అట్టి ఆకలితో, దాహముతో దేవుడు అక్కడ ఒరిగిపోయి ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు. అమ్మా నీళ్ళి అమ్మా, హరి మేము సమరయులము, నువ్వు యూదుడివి, నువ్వేంటయ్యా మమ్మల్ని నీళ్ళు అడుగుతావు, నువ్వేంటి మమ్మల్ని నీళ్ళు అడుగుతావు. చాలామంది ప్రశ్నలు వేసుకుంటూనే ఉన్నారు ఇప్పటికీ. ఆ మాటలు మాకు అర్థం కాల, ఈ మాటలు మాకు తెలియలేదు, మాకు అంతగా వివరంగా అది వివరించలేదు, ఆ మాటలు ఇంకా వివరించి చెప్పుంటే ఇంకా లోతుగా లోపలికి వెళ్ళుండేమో. కాదు కాదండి, కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ అంతరాత్మ మండుచున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు, నేను వివరించడం కాదు కానీ నీలో వివరణాత్మకంగా నిన్ను ప్రేరేపించే, ఉజ్జీవపరిచే ఒక ఆత్మశక్తి నీలోనే ఉన్నాడు. ఉపదేశకుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వు మండిపోతావు, నువ్వు మండిపోతావు. నీకెవరు బోధించనక్కర్లా. ఈ మాటలు వెళ్తుండగానే ఓహో, నా ప్రియుడు నన్ను దర్శిస్తున్నాడు, నా ప్రియుడు నా కన్నులు తెరిచాడు, నా ప్రియుడు నా అంతరాత్మను మండిస్తున్నాడన్న మంట నీలో ఉండిపోతుంది. ప్రభు నిన్ను ప్రేరేపిస్తారు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఏది ఎట్టిదో, మూడు ఎట్టివో అన్న సంగతులు మనం విన్నాం కనుక ఇవన్నీ కూడా నీ రక్త మాంసాలని, నీకున్న అంతరాత్మలో గూడు కట్టుకొని, ఈ పరోక్ష అంటే ఈ ప్రకృతి జ్ఞానముతో అమరిపోయినటువంటి నిన్ను నా దేవుడు మండించునుగాక. దాహము నా దేవునికి ఉంది. నీ దాహమేంటి? నీ దాహమేంటి? నువ్వు నీ ఆధిక్యతని ఎలా వినియోగిస్తున్నావు? శక్యము భుజమే. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిచ్చుడకు తండ్రి, సమాధానకర్తగా అధిపతి. తన ఆశ్రయపురంలోనికి నిన్ను తీసుకుని వచ్చాడు. నువ్వు ఎటువంటి దోషివైనా నీ దోషములను ప్రభు సన్నిధిలో ఒప్పుకోవడానికి అవకాశం ఇచ్చాడు. నువ్వెటువంటి అపరాధములతో పట్టబడ్డా నీ అపరాధములను కడగడానికి సిలువలో రక్తాన్ని కార్చి, తండ్రి వీరేమి చేయిచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. ఆయన తన రక్త ధార నీ కోసం గంగాళము సిద్ధపరిచాడు. నువ్వు ప్రభు యొక్క సంఘమునే ఆశ్రయపురములకు వచ్చావు. ఈ ఆశ్రయపురములో నీ అంతరాత్మ నీతో ఏం మాట్లాడుతుంది? నిన్ను నీవు ప్రభు తట్టు చూసినప్పుడు నీ అంతరాత్మ లోపల ఎటువంటి మంటతో ప్రభు ముఖాన్ని చూస్తున్నావు? బిడ్డా, నీ దేవుడు నిన్ను ఎందుకో ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, నిన్నెందుకో ఎక్కువగా తన స్వరాన్ని నీకు వినిపింపజేస్తున్నాడు, తన సన్నిధిని ప్రకాశింపజేస్తున్నాడు, తన శక్తిని నీ మీద కప్పాలని చూస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎటువంటి దాహముతో ప్రభువులు వారు అక్కడ ఒరిగి ఉన్నారంటే, నా మనస్సును గుర్తిస్తే చాలమ్మా, నా మంట నీ గుండెలో మండితే చాలమ్మా,
నీ విగ్రహాన్ని మండిస్తావమ్మ అన్నట్లుగా అక్కడే ఉన్నాడు. రెండవదిగా గమనించండి ప్రియులారా, 20వ వచనం యోహాను సువార్త 4:20లో ఒక మాట అక్కడ రాయబడింది. అమ్మ మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించారు గాని ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్తారు అని ఆయనతో అన్నది. ఆమెకు ఆధిక్యతలు తెలుసు. దర్శనం పొందినారు మా పితరులు, మా పర్వతం అక్కడుంది, మాకున్న నిధులు ఉన్నాయి, మాకు మేమేం తక్కువైనటువంటి వాళ్ళం కాము అనేటువంటి ఆధిక్యతలు ఆమెకున్నాయి. కానీ అనుభవించలేని స్థితి, ప్రభు సన్నిధిని అనుభవించలేని స్థితి. ఒక్క నూలు పోగు అంత మధ్య దారం తెంపేస్తే అనుభవించేయగలదు. ప్రభువా, నా హృదయమును చేదయ్యా, నా అంతరాత్మలో ఉన్న ప్రతి పాపాన్ని బయటికి తీసుకురా, నన్ను నా నోటితో దాన్ని ఒప్పింపచే నీ సన్నిధిలో, నా కన్నీటితో నీ పాదాలు కడుక్కునేటట్టు చేయి. రహస్య గదిలోకి వెళ్తా, తలుపులు వేసుకుంటాను, నా ముఖాన్ని చూపిస్తాను నీకు, నీ ముఖాన్ని నాకు చూపించు. ఇట్టి ప్రత్యక్షత నాకు నివిస్తే నువ్వెవరో నేను గుర్తుపట్టగలను. హల్లెలూయా. ఆమెకు ఆధిక్యతలు ఏంటంట, మా పితరులు అక్కడ ఆరాధించారు, ఇక్కడ ఆరాధించారని చెప్తుంది. చాలు చాలు. కానీ ఆమెలో రెండవ నింపుదల, రెండవ దాహం ఆమెలో ఏమి పుట్టించాలంటే 23:4-24 చూడండి. అయితే యథార్థముగా యథార్థముగా ఆరాధించువారు ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఏమంట సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది వస్తుంది. అది ఇప్పుడు వచ్చే ఉంది. నన్ను ఆరాధించు వారు అట్టి వారే కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. దేవుడు తండ్రి కోరిక ఏంటంట, సత్యముతో ఆత్మతో ఆరాధించే ప్రజలు కావాలట. హల్లెలూయా. ఆయన ఏ దాహముతో బావి దగ్గరకు వచ్చేసాడు, సత్యముతో ఆరాధించే ప్రజల్ని ఈ బావి దగ్గర ఈమెను పట్టి ఆ గ్రామాన్ని ముట్టాలనుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటను మనం గమనిస్తున్నప్పుడు అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఒక మాట రాశాడు. 12:2 చదువుతారా? రోమీలకు రాసిన పత్రిక 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయున్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు. కొంచెం కష్టమే. ఎందుకంటే మనం మన స్థితిని, మన యొక్క చదువుని, మన ఉద్యోగాన్ని, మనకున్న ఆస్తిపాస్తుల్ని, మనకున్నటువంటి లోకములో మన స్థాయిని వంచడం చాలా కష్టమే. కానీ ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్తున్నట్టు ఒకసారి మరొకసారి కూడా చదువు అమ్మా. మీరు ఈ లోక మర్యాదని అనుసరించక, అనుసరిస్తే దేవునిలో ఉత్తమత్వం తెలియదు మనకు. అనుకూలము తెలియదు మనకు. సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మీ మనస్సు మారి నూతనం కావాలి. మీ మనస్సు మారి నూతన మగుట వలన ఏమి పొందుదురు అంటాడు? రూపాంతరము పొందుదురు. మీ నడవడికి మారిపోతుంది, మీ మాటలు మారిపోతాయి, మీ యొక్క మీ జీవిత స్థితి విధానం అంతా మారిపోతుంది. మీ జీవితంలోనికి ఆ పరిశుద్ధాత్మ నింపుదల వచ్చిన వెంటనే నీ ఆరాధన ఎలాగుండాలి, నీ సహవాసం ఎలాగుండాలో క్షుణ్ణంగా దేవుడు బోధిస్తాడు. ఈ లాక్డౌన్ పీరియడ్లో ఆరాధన అస్సలే లేదు, సహవాసం అంతకంటే లేదు కదా. ఏదో మరి దేవుని యొక్క మహాకృప, దేవుని పుణ్యమంటూ ఈ యొక్క చిన్న ఛానల్, ఈ నోవహు ఓడలో ఆ కిటికీ గుండా
పావురాన్ని పంపించినట్టు ఈ ఒక చిన్న కిటికీ ఒకటి ఉంది సమాచారాన్ని మీ దగ్గరకు పంపనట్టుకి. ఇక అంతకంటే మా దగ్గర ఇంకేమీ లేదు. ఈ కిటికీ గుండా వచ్చే సమాచారం చూసే బతకాలి మనం. ఈ కిటికీ గుండా వచ్చేటువంటి సమాచారమే సమాధానంతో నింపుకోవాలి. ఇది మనమందరము కూడి చేతులెత్తండి కిందకి దించండి అంటేనే ఆరాధన అంతంత మాత్రం. కానీ కిటికీ గుండా వచ్చే సమాచారానికి ఎంత మాత్రం అది మీకే తెలియాలి. దేవుని బిడ్లారా దయచేసి గమనించండి. ఇక్కడ మనం చదువుకోవలసినది ఆమెకి ఆరాధన ఏంటో ఎలాంటిదో ఎలా చేయాలో తెలీదు, సహవాసం ఏంటో ఎలా చేయాలో ఆమెకి తెలీదు. ఆమె సహవాసం చేసేదైతే మిట్ట మధ్యాహ్నం నీళ్ళకు రాదు. ఆమె సహవాసం చేసేదైతే ఆమె ఆ పురాతనపు పర్వతాల గురించి మాట్లాడదు. నిజదేవుని పాదాల మీద పడి కుండ బద్దలు కొట్టినట్టుగా తన హృదయాన్ని తెరచి ప్రభువా నేను పాపినని ఏడ్చుంటది. హల్లెలూయా, అది నిజమైన ఆరాధన. ఓ నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిజమైన ఆరాధన సహవాసము మనం ఈ దినాల్లో కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు దాహముతో వేచి చూస్తున్నాడు. నాడు యాకోబు బావి దగ్గర నా యేసు అలసిన రీతిగానే ఎందుకు ఒరిగి ఉన్నాడంటే నీకు నిజమైన ఆరాధన నేర్పడానికి, ఆమెకు నిజమైన ఆరాధన నేర్పడానికి, నిజమైన సహవాసము నేర్పడానికి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాకు ప్రియమైన దేవుని ప్రజలారా, దయచేసి మీరు గమనించండి, ఆ నిజ ఆరాధన ఆ రూపాంతర స్థితిలోనికి తీసుకుని వెళ్తుంది. వీరు అపొస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక, దేవునికి స్తోత్రం, ఎడతెగక రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు, సహవాసమందు ఎడతెగనటువంటి వారుగా, ఎడతెగనటువంటి వారుగా నీవు నేను ఒక ఇశ్రాయేలీయులం. అవును పిల్లరా, ఈ లోకంలో మనం కన్ను మూస్తే మనము సేవించు దేవుడు, మనలను మనలను తన ఆత్మతో నింపిన దేవుడు, మనలను తన చేతితో మన శిరస్సును అభిషేకించిన దేవుడు, తన సన్నిధి కాంతి చేత మన ముఖాన్ని కప్పిన దేవుడు, ఆయన తనదైన స్థలంలోనికి మనల్ని తీసుకుని వెళ్తాడు. ఎంత గొప్ప భాగ్యము. హల్లెలూయా, దేవుని నామానికే మహిమ కలుగునుగాక. సహవాసమును నేర్పడానికి దేవుడు ఆమెనే ప్రియులరా దాహానికి ఇమ్మన్నాడు. నీలో పుట్టాల్సిన దాహము యాకోబు బావిలో నీళ్లు తాగి మరి తీర్చుకుంటే వచ్చే దాహం కదమ్మా. నేనిచ్చే నీళ్లు తాగు, నీలో దాహము పుడుతుంది, పరిశుద్ధాత్ముడు నిన్ను నింపుతాడు. నీవు నేనెవరో గ్రహించే నేత్రాలు నీకుంటాయి. అంత మాత్రమే కాదు, నీ ఆరాధన ఏంటో నీకు తెలుస్తుంది. అంత మాత్రమే కాదు, నీ సహవాసం ఏంటో నీకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. మూడవదిగా చదవండి 25వ వచనం చదువుదామా. 25వ వచనం అమ్మా, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అన్నబడిన మెస్సీయా వచ్చునని నేను ఎరుగుదును. అమ్మా 28-29 చదివితే మనం అక్కడికి వెళ్ళొచ్చు. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరులోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణిని చూడుడి ఆయన క్రీస్తు కాడా అని. ప్రైజ్ ద లార్డ్, నా దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఆమె మొట్టమొదట ఆమెలో పుట్టవలసిన దాహం పరిశుద్ధాత్మతో నింపబడాలన్న దాహం. రెండవది ఆమె సహవాసము ఆరాధన అన్న దాహం. మూడవది యేసు ఎవరో కన్నులార చూడాలన్న దాహం. హల్లెలూయా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణ్ణి వచ్చి చూడుడి, ఆయన ఎవరు? క్రీస్తు కాడా. హల్లెలూయా, క్రీస్తు కాడా. ప్రిల్లర ఊరి వారందరూ వచ్చేసారు. ఊరి లోపలికి సువార్త వెళ్ళిపోయింది. ఆమె తన హృదయము తెరుచుకొని వెళ్ళింది. ఆమె సహవాసం దేవుని ప్రజలతో అన్నట్టు అయిపోయింది. ఆమె ఆరాధన యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క పాదాల చెంత అన్నట్టు అయిపోయింది. ఆమె చంకనున్న కుండ విడిచిపెట్టబడిపోయింది. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్ముడు తానే ఆమెను ఆవరించడం జరిగింది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్ర. ఉదయకాల సమయం, వాక్య సందేశమును వింటున్న బిడ్డ, యాకోబు 16ను విడిచి వచ్చిన తర్వాత షెకెములో గుడారము వేసి
బలిపీఠము కట్టి అన్న మాట ఇజ్రాయేలు దేవుడే దేవుడని. నీ దేవుడు ఎవరు తెలుసా? నిరూపించుకునే దేవుడు. నీ దేవుడు ఎవరో తెలుసా? దర్శనమిచ్చే దేవుడు. నీ దేవుడు ఎవరో తెలుసా? నిన్ను అభిషేకించే దేవుడు. నీతో ప్రమాణం చేసే దేవుడు. తన సన్నిధిని నీ మీద ప్రకాశింప చేసే దేవుడు. నీ దేవుడు నీకు ఒక ఆశ్రయపురాన్ని ఏర్పాటు చేసి ఆశ్రయపురంలోనికి తీసుకొని వచ్చి ఆత్మ సంబంధమైన దాహాన్ని నీలో పుట్టించే దేవుడు. హల్లెలూయా. ఓ ఆధిక్యతను ఎలా ఖర్చు పెట్టాలి? నీకు దేవుడిచ్చిన ఆధిక్యతలన్నీ సంఘం లోపల దాహముతో డస్సి ఖర్చు పెట్టు. హల్లెలూయా. సహవాసము చేసి ఖర్చు పెట్టు. ఓ ఆరాధన చేసి ఖర్చు పెట్టు. అలాగునే దేవుని సముఖమందు నీ దేవుడు ఎవరో ముఖాముఖిగా చూసి ఆయన సన్నిధిలో సాగిలపడి ఆ శక్తిని అక్కడ ఖర్చు పెట్టు. ఓ దేవునామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు దేవుడు దేవుడని నీ హృదయములో రుజువగును గాక. ఇశ్రాయేలు దేవుడు దేవుడని నీలో నీ మంట ఆ మంట పుట్టించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు నింపబడదువు గాక. నాకు ప్రియమైన సోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, ఓ హల్లెలూయా, నీ సహవాసం ఏంటో, నీ ఆరాధన ఏంటో, నీ నింపుదల ఏంటో, నువ్వు చూస్తున్న దేవుని శక్తి ఏంటో, ఆ దేవుని ప్రభావం ఏంటో నువ్వు కనుగొందువు గాక. అటు శక్తి చేత నా దేవుడు నిన్ను కప్పి నడిపించును గాక. ఇశ్రాయేలు దేవుడే దేవుడని ఆయన కొరకు ఒక సాక్షివిగా నువ్వు నిలబడదువు కాక. నీ జీవితంలో ఒక గొప్ప బలిపీఠాన్ని నువ్వు కట్టుదువు కాక. ఆ బలిపీఠం మీద నీకు నువ్వుగా బలిగా అర్పణగా మారిపోదువు కాక. ప్రభు రాకడ ఆలస్యమైతే మనం ఈ రీతిగా మరలా కూడుకోవడం, కూడి చేతులెత్తే పని అయితే నీ సహవాసాన్ని నువ్వు రుజువు చేసి చూపించు. నీ ఆరాధన నువ్వు రుజువు చేసి చూపించు. నువ్వు నింపుకున్న దేవుని శక్తిని రుజువు చేసి చూపించు. నీ దేవుడు ఎవరో, ఆయన ప్రభావం ఏంటో అనేకులకు చూపించు. ప్రభు తన శక్తి చేత నిన్ను ఆవరించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా యేసు రక్షక, మీ పవిత్ర పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో తండ్రి నీ నామమును మహిమపరచడానికి, నిన్ను ఘనపరచడానికి, నిన్ను కొనియాడడానికి నీవు మాకిచ్చిన తరుణం కొరకై స్తోత్రం. అంత మాత్రమే కాదు, నీ మాటను మా ముందు పెట్టావు. శక్యములో యాకోబు కట్టిన బలిపీఠాన్ని చూసాము నాయన. ఓ ప్రభువా, శక్యములో యాకోబు త్రవ్వించిన బావిని చూసాము నాయన. ఆ బావి దగ్గర ఎందరో దాహం తీర్చుకోగా ఓ తండ్రి సమరయ్య స్త్రీ కూడా అక్కడే దాహం తీర్చుకుందామని వస్తే ఆమె దాహమును ఓ తండ్రి తాత్కాలికంగా నువ్వు తీర్చక ఓ ప్రభు ఎన్నటికీ దాహము గనక పరిశుద్ధాత్మ శక్తి చేత నింపావు. ఓ ఆ సహవాసాన్ని నేర్పించావు. ఓ దేవుని యొక్క సన్నిధిలో ఓ ప్రభు తండ్రి దేవుని ఆత్మ చేత నేర్పి ఓ ప్రభు ఆరాధనను నేర్పించావు. అంత మాత్రమే కాదు, నువ్వు ఎవరవో తన కన్నులు తెరిచి తనతో స్పష్టంగా ఆయన క్రీస్తు కాడా, మెస్సయ్య కాడా అన్న రుజువును కూడా నువ్వు చూపించావు. నువ్వు రుజువు పరిచే దేవుడు. నీ రుజువులు చూపించే దేవుడు అయ్యా. ఇశ్రాయేలు దేవా, నువ్వే దేవుడివే, నువ్వే దేవుడివయ్యా. నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకములో జరుగుచున్నట్టుగా ఈ భూమి మీద నెరవేరునుగాక. ఓ తండ్రి, అటు శక్తి చేత నీ ప్రజలను దేవ మీరు నింపుదురుగాక. నీ ప్రభావము చేత నువ్వు కప్పుదువుగాక. నడిపించి ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒకరే చెల్లించుకుంటారని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి మహిమపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా అంతరంగమందు సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్యాదరణ మనకును సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు యుగాంతరము సర్వయుగములు కలుగును గాక. ఆమేన్, ఆమేన్.